భయపడే రోజులు ఇవి ఎందుకురా ఈ జీవితం అని తీసుకొచ్చే రోజులు ఇవి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లింది దడప అక్కడ కొన్ని చోట్ల తప్ప మిగతా చోట్ల దాదాపుగా తొంభై పర్సెంటేజ్ ఎక్కడ కూడా ఇలాంటిది బౌద్ధిక దాడులు జరిగిన సంఘటనలలో చాలా తక్కువే నేను ఒక మాట చెప్తున్నాను ఈరోజు తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి నేను ఒక విషయాన్ని ఉదయం లేవగానే ఒక అంశం నా దృష్టికి తీసుకొచ్చిన్నాను ఏం జరిగిందా అని ఆరా తీసే లోపే ఇగో జరగాల్సినదంతా జరిగిపోయింది ఒకసారి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏం జరిగింది ఏం కథ అనేది నేను ప్రతి విషయానికి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఏం కనబడుతుంది కేటీఆర్ వీడియోలో స్టేటస్ పెట్టినా అంటూ చూస్తాం ఇది ఎవరన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి నార్కట్పల్లి ఎస్ఐ ఈయన అరాచకాలు ఎట్లున్నాయంటే నకరికల్ నియోజకవర్గంలో మాదకోని రమేష్ గౌడ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త కేటీఆర్ మాట్లాడిన వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టినందుకు కుమటిరెడ్డి అనుచరుడు వడ్డె రెడ్డి పోలీసులకు చెప్పగా నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్ఐ ఆ అంతిరెడ్డిని బెల్టుతో ఇష్టం వచ్చినట్టు కొట్టిండు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఏంది కాల్ సెంటర్ ద్వారా విషయం తెలియజేయగా స్పందించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి మాట్లాడి ఎస్ ఎస్పీ డిఎస్పీలతో మాట్లాడగా పై అధికారులు ఎందుకు చెప్పావంటూ స్థానిక నార్కట్పల్లి ఎస్ఐ రాయలేని భాషలో బూతులు తిరుతూ పదేళ్ళుగా మీరు ఏం పీకారా కేటీఆర్ వచ్చి డాష్ డాష్ డ్యాష్ ఏం పీక్తారా అంటూ మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ బిడ్డలరా ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా నేను చెప్తా స్థానిక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివే విద్యార్థులను సైతం అక్రమ కేసులు పెట్టి లోపల ఇస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్ఐ దయచేసి భవిష్యత్తులో ఈ ఎస్ఐ మా ఈ ఎస్ఐ నుంచి మాకు పూర్తి స్థాయిలో ప్రాణహాని ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతుంది దయచేసి ఈ అంశాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఖండించాల్సిన పరిస్థితి ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఒక విషయాన్ని చెప్తున్నా ఆలోచించండి మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది ఆ మొబైల్ ఫోనును మనకు నచ్చినట్టుగా మనం వాడుకుంటాం వాడెవ్వడో చెప్తే మనం ఫోన్ వాడడానికి మన ఫోన్ కొనుక్కోలే కదా అవునా కాదా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఇన్ని రోజులు కనబడ్డ మా సోదరులందరికీ ఇప్పుడు ఎందుకు కనబడతలేదో నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే మన ఫోన్కు సంబంధించి మన ఇష్టం అనుసారంగా ఎట్లనైనా వాడుకోవచ్చు ఇక ఈ ఈ విషయానికి సంబంధించి రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయగా ఏం జరిగింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని ఎవరికి చెప్పద్దు అంటూ ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడో ఆయనను ఇగో పోలీసులు ఆయన పాదాన్ని కొడితే ఎట్లా ఎర్రగా కమిలిపోయిందో ఒకసారి మీరు చూడొచ్చు ఇగో ఇతనేనండి ఇగో ఇతనే వాట్సాప్ స్టేటస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ వీడియో స్టేటస్ పెట్టినందుకు ఇగో ఎట్లా కొట్టి ఇగో చూడూరు బిడ్డలారా ఏ తల్లిగన్నా బిడ్డనో ఏ తండ్రి కన్నా కొడుకో ఇగో చూడు ఆయనను ఎవడో ఎవో సంబంధం లేని వ్యక్తులు ఇంత దారుణంగా కొడతా ఉన్నారు ఇక దీనితో పాటు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇగో గీ స్టేటస్ పెట్టండి ఆయన కేటీఆర్కు సంబంధించి ఏం మాట్లాడిండు అనేది స్టేటస్ పెట్టిండు ఇయో ఈ స్టేటస్ పెట్టినందుకు యమకొట్టుడు కొట్టిల్లి ఇక ఈ విషయానికి సంబంధించి ఏం చేసి ఎవరికీ చెప్పుకోలే ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుందో అని ఆయన ఆలోచించిన పరిస్థితులలో కొందరు మిత్రులకు తెలిసింది తెలియగానే దానికి సంబంధించిన ఇగో తిరుమల దాస్ నరేష్ గౌడ్ అనేట ఏం చేసిండే ఫేస్బుక్లో పెట్టిండు ఫేస్బుక్లో పెట్టి దాన్ని ట్యాగ్ చేసిండు కేటీఆర్ స్పీచ్ వీడియోను స్టేటస్ స్టేటస్గా పెట్టుకున్నాడు అనే కారణంతో నిన్న నాత్కర్ నార్కట్పల్లి పోలీసులు మాదగాని రమేష్ గౌడ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలు పెట్టారు విషయం తెలుసుకున్న మిత్రులు కొందరు పార్టీ నాయకత్వాన్ని విషయం తెలియచేయడం వల్ల వారు వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి రమేష్ గౌడ్ను విడిపించారు కానీ ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎస్ఐ అంతిరెడ్డి ఓవర్ యాక్షన్ మానలేదు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెదిలింపులకు దిగాడు పలా ప్రజాపాలన అంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చే మూడు నెలలు కాలేదు కానీ ప్రతిరోజు ఏదో ఒక అరాచకం జరుగుతూనే ఉంది అంటే తెలంగాణ బిడ్డలారా ఆలోచించుండి ఈ నరేష్ గౌడ్ అనేట సోషల్ మీడియాకు సంబంధించి ఈ విషయాన్ని వాళ్ళ పార్టీకి చేరవేస్తే అప్పుడు వాళ్ళు పూర్తిగా కూడా లీగల్ సెల్ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది ఇక్కడ జిఎస్పికి కానీ ఎస్పీకి ఫోన్ చేయించి మాట్లాడించినందుకు నువ్వు ఎవర్రా ఎందుకు ఫోన్ రా పదేళ్ళు మీరు ఏం బీకిర్రా ఇప్పుడు ఏం బీక్తారట అని ఒక యూనిఫామ్ వేసుకున్న ఎస్ఐ మాట్లాడే భాష అయ్యా రాష్ట్ర డీజీపీ గారు ఇదేనా మీరు నేర్పే సంస్కృతి రేవంత్ రెడ్డి గారు ఇదేనా పోలీస్ వ్యవస్థకు మీరు ఇచ్చిన ఫ్రెండ్లీ పోలీస్ అనుకోవాలా మీరు చేసే వ్యవస్థ ఏంది రోజుకు ఏదో చోట ఎక్కడో చోట ఇదే జరుగుతూ ఉంటే ఈ తెలంగాణ బిడ్డలు మేము బ్రతకాలన్నా శ్మశాన వాటికే సావు అన్నా ఒకసారి మీరే చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి ఇది తెలంగాణ మీరు పోలీసుల రాజ్యాన్ని తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొట్టి తన్నిచ్చి చంపేస్తామంటే ఇక్కడ కుదరదు గుర్తు పెట్టుకోరి ఎవరైనా వాట్సాప్ స్టేట్ అరే ఆయన ఇష్టం భయ్ ఏమన్నా పెట్టుకుంటాడు నీకేం నొత్తాంది ఆయనకు నచ్చింది పెట్టుకుంటాడు ఆయనకి ఏం పెట్టుకోబుద్దు అయితే అది పెట్టుకుంటాడు వాట్సప్ వాట్సాప్ స్టేటస్ ఆయన ఇష్టం అది నీకేమన్నా అభ్యంతరమా ఆయన ఏదైనా పెట్టుకుంటాడు కేటీఆర్ వీడియోనే పెడతాడు హరీష్ రావు వీడియోని పెడతాడు కవిత వీడియోనే పెడతాడు కేసీఆర్ఏ పెడతాడు నీకేం ప్రాబ్లం అయ్యా అంటే ఎస్ఐకి ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించారు మనందరి దగ్గర కూడా భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగాన్ని చదివి మన హక్కులకు ఉల్లంఘన జరిగితే రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కానీ మన ప్రాణానికే హాని కలిగినప్పుడు మన రాజ్యాంగం అనేది ఒకటి నేర్చుకోరు తెలంగాణ బిడ్డలో చెప్తున్నా ఈ దాడులలో ఎవరైతే అన్యాయంగా అమాయకులుగా బలైతున్నారో అవుతున్నారో వాళ్ళందరి చెప్తున్నా వాడు ఒక్క దెబ్బ కొడితే ఇది గాంధీ కాలం కాదు ఈ తగిలే లోపు వాళ్ళు రెండు దౌడలు దౌడోలు వాళ్ళు కాదు గుర్తుపెట్టుకోరు ఎవడైనా పర్లేదు ఏం బీకలేడు ఊసిపోయిన ఇంటికతో బరాబరి యో ఈ బొచ్చుతో బరాబరి మనం వెనక చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఉన్నాడు మీకు ఒక్కరే కాదు ఈ తెలంగాణలో ఉన్న విపక్షాలు అన్నీ సపోర్ట్ చేస్తాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకైనా బీజేపీలు సపోర్ట్ చేస్తారు కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు అందరూ సపోర్ట్ చేస్తారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉండే క్రియాశీలక కార్యకర్తలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే పోలీస్ వ్యవస్థతోని ఇక్కడ దాడులు చేయించి వాళ్ళని అక్రమంగా కొట్టి వాళ్ళను కొట్టడానికి ఏ రాజ్యాంగం లేదు మీకు తెలుసో లేదో భారత రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం చదివితే ఒక వ్యక్తి మీద ఏ ఒక్క కాన్ హోంగార్డ్ నుండి పెడితే రాష్ట్ర డీజీపీ గారు వరకు కూడా ఎవరికి కొట్టడానికి హక్కులు లేవు గుర్తుపెట్టుకోరి దానికి నానా రకాల ప్రాసెస్ ఉంటుంది ఇక పాపమైన ఇబ్బందులు పెడితే కన్నీరు మున్నీరు అవుతూ మన వైఆర్టీవీకి చెప్పిండు నేను ఒకచే అన్న నీకేం భయం లేదు మేము మీ వెంటనే ఉంటాం మీకోసం ఎప్పుడు వైఆర్టీవీ రంజిత్ ఉంటాడు గుర్తుపెట్టుకోరి కంకణం కట్టుకొని కూర్చున్నాయో ఈ ప్రభుత్వాన్ని గద్ద దించుడే మన పని ఎందుకు అంటే ఈ అరాచక పాలన మనకొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీ గారికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారు మేడం దండం మీరు ఎక్కడ ఉన్నారో నాకైతే ఇప్పటివరకు ఆచూకీ కనబడతలేదు ఎందుకు అంటే మీరు గతంలో ఏదైనా సంఘటన జరిగితే మీకు గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తాను మేడం ట్రిపుల్ ఐటీ బాసరా అక్కడికి వెళ్ళి మీరు విద్యార్థులకు సంబంధించి భోజన విషయంలో ఇబ్బంది తలెత్తితే అక్కడ గ్రౌండ్లో నిల్చొని మరీ ప్రెస్ మీట్ పెట్టాలి కదా ఇక్కడే మేడం మీ యొక్క గవర్నర్ ఏంది మీరు నివసించే నివాసానికి కూతవేటు దూరంలో భువనగిరిలో భవ్య అని వైష్ణవి అని ఇద్దరు చిన్నారులు ఇద్దరు ఆడబిడ్డలు చనిపోతే ఇప్పటి వరకు మీరు వెళ్ళలే మరి దానికి కారణం ఏంటో నాకు తెలియట్లేదు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో కక్ష సాధింపు చర్య కేసీఆర్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సైలెంట్గా ఎందుకుంటున్నారు గవర్నర్ గారు సైలెంట్గా ఉండడానికి ఆంతర్యం ఏంటి గవర్నర్ గారు సైలెంట్గా ఉండడానికి ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నాం తెలంగాణ ప్రజలారా ఇదొక పంచాయతీ ఇక మరొక పంచాయతీ ఏంటంటే ఈ మధ్యలో నేను సోషల్ మీడియాలో చూస్తున్న ఒక అంశం నా ముందుకు వచ్చింది ఎవరు హైదరాబాద్కు సంబంధించి ఏంది లేడీస్ సింహం అని బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అదేంది ఒక అంశాన్ని పెడుతున్నారు ఏంది మాధవీలతకు సంబంధించి అయితే వాళ్ళ కూతురుకు సంబంధించి ఏడా బడి దిప్పేలే ఏం కాదు అనేది తెలంగాణ ప్రజలందరినీ ఎట్లా మోసం చేస్తున్నారంటే ఓ ఛానల్ ఉంటుంది డిజి డిజిటల్ ఛానల్ దాంట్లో రాకి రంపాన పెట్టి అది చేసి ఇది చేసి టైటిల్ పెట్టి ఓ ఆగం పెట్టి తెర మీదికి తీసుకొచ్చి సరే ఎవరు ఏంటి అనేది చూద్దాం ఇక మాధవ గారు తన కూతుర్ని సనాతన ధర్మం రకరకాలుగా అనకుండా ఐఐటిలో చదివించారు ఐఐటి అంటే మీకు తెలుసు కదా అక్కడ మనం వేదాలతో ఉండే మంత్రాలు శ్లోకాలు పద్యాలు కాకుండా విజ్ఞానం మేధస్సు టెక్నాలజీ పరిశోధనలు ఆవిష్కరణకు సంబంధించిన చదువులు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఈవిడ మాత్రం బీజేపీలో చేరాక సంస్కృతి సాంప్రదాయాలు హిందూ మతం సతన సనాతన ధర్మం తెలుగు మీడియా అంటూ ఉదరగొడుతున్నారు అమ్మ మందికి నీతులు చెప్పే ముందు సూక్తులు మనందరం కూడా పాటించాల్సి ఉంటుంది నిజానికి మీ కూతురుకు సంబంధించి ఎక్కడ చదివారో చెప్పాలో అంటూ సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది అయితే నన్ను దాన్ని తీసుకొచ్చాను నేనేమంటున్నానంటే మాధవి లత గారికి నిజంగా మేడం మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలను అన్న అడిగేలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు బీజేపీ పార్టీ కండువతోనే హైదరాబాద్లో ఏ గుడిసెకు మీరు సాయం చేసిళ్ళు కరోనా సమయంలో ఏమన్నా చేసిల్లా లేకపోతే ఏ కుటుంబానికి ఏమన్నా ఆసరాయిల్లా లేకపోతే ఇంకేమైనా చేసిల్లా కేవలం మైకు దొరికింది కదా అని ఊదరగొట్టే ఉపన్యాసాలు మాత్రమే మీరు చేసిరని మీ పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో గిట్ల రాస్తా అంటే నా దాకా వచ్చింది నా దాకా వస్తే దాన్ని మీ దాకా చేరవేస్తాను మరి దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా తెలంగాణ ప్రజలకు కావాలి ఈరోజు చాలా వరకు కూడా తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేసే మీడియాలు చాలా ఉన్నాయి దయచేసి తెలంగాణ బిడ్డలారా ఆలోచించుర్రీ చెప్పేవి నీతి సూత్రులు చేసేటి పనులు వేరే రకంగా ఉంటాయని చాలామందికి కూడా తెలుసు ఇప్పుడు గదే జరుగుతున్నది ఇక ఇదొక అంశం అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారిది ఇంకొక పంచాయతీ వచ్చింది మన దగ్గరికి ఈ పంచాయతీని చూసినాక నేనే ఆశ్చర్యపోయినా ఆహా ఇట్లా కూడా ఉంటారా అని ఒకసారి మీకోసం మళ్ళీ చదువుతున్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం డికే శివకుమార్ లాగా వేల కోట్లు సంపాదించాలనే లక్ష్యంతో ఫిక్స్ అయిపోయిందట ఏమని ఈ తెలంగాణలో ఎట్లయినా పర్వాలేదు ఎవడిని బెదిరిస్తనో ఎవడిని అంతు చూస్తున్నావు ఎవరిని ఏం చేస్తున్నావు తెలియదు కానీ వేల కోట్లు సంపాదించాలి కర్ణాటక డిప్యూటీ సి డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ వేల కోట్లు సంపాదించు నేను సంపాదిస్తే తప్పేంది అనుకున్నాడు సరే సంపాదించాలి ఇట్లా సంపాదించాలి కష్టపడి సంపాదించాలి కానీ వీళ్ళు ఎంచుకున్న మార్గాన్ని మీకు చెప్తే మాత్రం అసలు మీరు అదేంది పోకిరి సినిమాల డైలాగ్ ఉంటుంది దిమ్మదిరిగి ఏది ఆ పండు ఏదో అంటారు కదా దిమ్మదిరి మైండ్ బ్లాక్ అయింది రెడ్ వైట్ ఆ గట్లనే అయిపోయింది ఇప్పుడు ఏ మార్గం అంటే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు తెలుసా చూడురి వేల కోట్లు సంపాదించాలనే లక్ష్యంతో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగుల ఆస్తుల ఇతర సంపాదన వివరాలను సేకరించి మరోవైపు విజిలెన్స్ శాఖ పరంగా ఎంక్వైరీ చేస్తూ అధికారులలో అవినీతి పరులుగా ముద్రలు వేస్తూ వాళ్ళు సంపాదించిన ఆస్తుల వివరాలను ముందు పెట్టి వారి తమ్ముడైన కొండల్ రెడ్డి గారు ఆస్తిలో సగం వాటా ఇస్తే మీకు మామూలుగా విచారణ పేరుతో వదిలేసి మీరు అవినీతి అంతా కేసీఆర్ కుటుంబమే చేయించిందని విచారణలో ఒప్పుకోవాలే లేదంటే మీ పేరు మీదున్న వందల కోట్ల ఆస్తులను ఏసీపీ ద్వారా కేసు పెట్టించి ఆస్తులన్నీ సీజ్ చేయించి జప్తు చేయిస్తానని వందల కోట్లు వసూలు చేస్తున్నారు వారు ఈ వారం రోజులలో అవినీతి అధికారుల దగ్గర నుండి వేల కోట్లు వసూలు చేసే లక్ష్యం పెట్టుకున్నారు అర్థమైందా తెలంగాణ బిడ్డలారా నేను మాట్లాడితే ఏమన్నారు ఓ అన్న గత ఉంటుంది అన్న ఆంటీ ఈ విషయాన్ని నిన్న రాత్రి నేను వీడియో పెడితే కాంగ్రెస్ కార్యకర్తలే చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమంటున్నా అన్నా నిజంగా గిట్లా జరిగితే మాత్రం నువ్వు బరాబరి ప్రశ్నించాలనే నీ వెనక బీఆర్ఎస్ఓ బీజేపీ ఇతర పార్టీలు కాదు మేము కూడా ఉంటామని చెప్తున్నారు ఒక అధికారి ఉన్నాడండి నాకు తెలిసిన ఒక అధికారి ఆయనకు సంబంధించిన ఏంది అంటే ఒక ఫోన్ వచ్చిందంట ఫోన్ వచ్చిన తర్వాత ఏంది పలానా ప్రాంతానికి మీరు రావాలి అంటే ఆయన హుటాహుటి నేను ఎందుకంటే సీఎంకు సంబంధించిన కాలు కదా అని పోయిందంట ఇగో ఇది నీ జాతకం నీ ఆస్తులు ఇంత సంపాదించను మాకు ఎంక్వైరీ రిపోర్ట్లో తేలింది నీ ఆస్తులకు సంబంధించి సగభాగాన్ని వదులుకుంటావా నాకు ఇస్తావా లేకపోతే ఏసీపీ చేత ఫోన్ చేయించి నేను కేసులు పెట్టి ఆస్తులు సీజ్ చేయాలని గజ 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 వణికిస్తున్నారట సరే ఇదొక విషయం అయితే ఇంకొకటి ఇదంతా కేసీఆర్ కుటుంబమే జయించిందని చెప్పాలనట అరే దిమాకున్నోడు నోడు ఎవరికైనా తెలుసరా పై అవినీతి చేయమని ఎవరు ప్రోత్సహించరు అది కల్వకుండ్ల చంద్రశేఖర్ అయినా పైన బ్రహ్మదేవుడు కింద ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా అవినీతి చేయాలి అని చెప్పరు వాళ్ళేదో అవినీతి చేస్తే దాన్ని కేసీఆర్ కంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ దొంగలు ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే చాలామంది అధికారులు కూడా భయ భయం భయంతోని వీళ్ళు వీఆర్ఎస్ పెట్టుకుందామంటే వీఆర్ఎస్ ఎవరు ఎవరిది కూడా ఆమోదించకుండా వాళ్ళని పిలిపించి మాట్లాడి ఏం చేస్తున్నారు ఒకటే మీ ఇష్టం మరి మీ కథ మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నారట ఇక దీనికి సంబంధించి మీరు ఇక ఎట్లా చేస్తారు ఏం కథ అనేది మరోవైపు ఈ అవినీతి చర్చ అంతా ఎన్నికల సమయంలోనే కేసీఆర్ సార్ కుటుంబమే చేసినట్లుగా విషయ ప్రచారం కొనసాగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలలో చర్చకు రాకుండా ప్రణాళికలను రూపొందించడానికి సిద్ధమైంది ఇదంతా పిఆర్ స్టాంట్ అంటే వాళ్ళ యొక్క పబ్లి పబ్లిసిటీ స్టాంట్ అన్నట్టు వాళ్ళు మొత్తం చేయడానికి సిద్ధపడ్డారు రైటా ఇదొక అంశమే అయిపోయింది ఇక మీరు అందరూ అంటారు కదా తెలంగాణ బిడ్డలరా ఈ రాష్ట్రంలో ఏంది రేవంత్ రెడ్డికి సంబంధించి లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించి రకరకాలుగా చెప్తారు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఈగ వాలిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద మీరు నానా యాగి చేసిన సినిమా వేరేలా ఉంటుంది గుర్తుపెట్టుకోరు ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎందుకంటే తొంభై తొంభై రోజులు అయిపోయింది మీ పంచాయతీ మీతో ఈ తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు మీ వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్య రైతుల ఆత్మహత్య కరెంటు కష్టాలు దాడులు కేసులు అక్రమంగా బనాయించిన గివ్వే జరిగినాయి కాబట్టి మీరు అందరూ ఆలోచించుర్రీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీరు గెలిపించాల్సింది ఎవరిని భారత రాష్ట్ర సంతి పే ఏం గుర్తు కారు గుర్తుని గెలిపించాలి మీరు బరాబరి గెలిపించాలి లేకపోతే మనల్ని కనీసం ఇప్పుడు ఏంది తినడానికి కంచమాని ఉంటుంది రేపు పొద్దుగాల ఏది ఉండదు తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించు రైట్ ఇక ఇది నిన్నటి వరకు జరిగిన ఒక పంచాయతీ ఇక దానితో పాటుగా ప్రధానంగా ఏమేమి జరిగింది ఎట్లున్నది అనేది ఇలా వార్తల పొదుగులకు సంబంధించి కొన్ని పేపర్